ఒక రోజున ఒక నీగ్రో బానిస, మీకు తెలుసు పూర్వకాలంలో కొంతమంది నల్ల జాతీయుల్ని బానిసలుగా కొనుక్కొని వారి ఇండ్లలో వారి పొలాల్లో అనేక చోట్ల పనుల కోసం బానిసలుగా వారిని వాడుకుంటూ ఉండేవారు. అలాగే ఒక మంచి యజమాని దగ్గర ఒక యవనస్తుడైన బానిస ఉండేవాడు. అతను చాలా మంచివాడు, భక్తి గలవాడు గనక ఆ యజమానుడు అతన్ని బానిసలా చూసేవాడు కాదు, చాలా ప్రేమగా చూసేవాడు, ఆ బానిస యొక్క మాటకు గౌరవిస్తూ ఉండేవాడు. ఒకరోజున యజమానుడు అన్నాడు, అరే మన పొలంలో వీటిలో పనిచేయడానికి మనం ఆ యొక్క సంతకు వెళ్ళి ఇంకొక మనిషిని బానిసగా మనం తెచ్చుకుందాం, ఇంకా కొన్ని పనులు కావాలి మనకి అని చెప్పి ఈ యొక్క యవనస్తుడైన ఈ బానిసని తీసుకొని సంతలోనికి వెళ్ళాడు. ఆ సంతలో మీకు తెలుసు చాలామంది కుర్రవాళ్ళని, పెద్దవాళ్ళని, పిల్లల్ని, అనేక మందిని బానిసల కింద అమ్మేస్తూ ఉండేవారు ఒకప్పుడు. ఈ యొక్క యవ్వన బానిసని తీసుకొని ఆ యజమాని ఆ సంతలోకి వచ్చి ఆ నల్ల జాతీయుల దగ్గర ఎవరో ఒకరిని కొందామని సంతంతా తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతున్న సమయంలో ఒక మూలన ఒక ముసలాయన్లాగా ఉన్నాడు, పెద్దోడైపోయాడు, బాగా దగ్గుతూ బక్క చిక్కుపోయి ఎముకలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సంతలో ఎవడు కొనుక్కుంటాడండి అటువంటి వాళ్ళని? ఎవరైనా కొనుక్కుంటారా? సంతలో ఒక బానిసను కొనుక్కోవాలి అంటే ఆ కొనుక్కునేవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, వీడు దృఢంగా ఉన్నాడా లేడా, ఆరోగ్యంగా ఉన్నాడా లేడా, వయసు చిన్నదైతే మనకి ఎక్కువ పని చేయగలడా లేడా, ఇటువంటి బెనిఫిట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటారు. కానీ దగ్గుతూ తుమ్ముతూ జలుబులు అనారోగ్యాలు ఇటువంటి రోగాలు అయి ఉండేవాడిని ఎవడు కూడా కొనుక్కోడు. అలాగే ఆ పేషెంట్ లాగున్న ఆ ముసలాయిని కూడా ఎవరు కొనుక్కోకపోతే ఈ అబ్బాయి ఆ ఓనర్ గారితో చెప్పాడు, అయ్యా ఇతన్ని కొనుక్కుందామండి అని. అరే నీకేమైనా మతిపోయిందా? మనకి పనిచేసేవాడు కావాలరా, మనం పనిచేసేవాళ్ళు అంటే, అయ్యా ఇతను కొనుక్కుందామండి, పాపం అండి చాలా దగ్గుతూ ఉన్నాడండి, చాలా బాధతో ఉన్నాడండి, పెద్ద ఆయన్ని మనం కొనుక్కుందాం, నేను వాడి సంగతి చూసుకుంటాను సార్, సార్ సార్ అతను కొందాం సార్, పాపం అలా చూడలేకపోతున్నాను సార్, అతన్ని కొందాం సార్, నేను అతన్ని సంరక్షిస్తాను సార్ అని అంటే, సరే అని చెప్పి ఈ యొక్క బానిస అంటే గౌరవం ఎక్కువ కనుక వెంటనే ఈ యొక్క అబ్బాయి యొక్క మాట విని ఆ ముసలివాణిని కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత యవ్వన కుమారుడు ఏం చేశాడంటే, అతనికి రోజు ఆ బానిసగా తెచ్చిన పెద్ద ఆయనకి సప్పరీలు చేస్తూ, స్నానం చేస్తూ, భోజనం తినిపిస్తూ అవన్నీ చేస్తూ ఉంటే ఒకరోజున యజమాని వచ్చి చెప్పాడు, చెప్పు ఎందుకు ఆ ముసలాయిని నువ్వు కొందామని చెప్పన్నావు? నాకు తెలుసు ఆయన మీ నాన్న కదా, అందుకనే కొందామని అన్నావు కదా, నిజం చెప్పు అని. అంటే కాదు సార్, ఆయన మా నాన్న కాదు సార్. అబద్ధాలు ఆడుకు, నిజం చెప్పు అని. కాదు సార్, ఆయన మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్. ఓకే, అయితే మీ బంధువు ఉంటాడు కదా, మీ పెద్దనాయన ఎవరో అయి ఉంటారు కదా, మీ చిన్న ఆయన అయి ఉంటారు కదా అని. అంటే కాదు సార్, మా పెద్దనాయన కాదు, చిన్నాయన కాదు సార్. ఓకే, మీ పెద్దనాయన చిన్నాయన కాకపోతే మీ యొక్క దూరపు బంధువా, లేకపోతే మీ ఇంటి పక్కన ఉండేవాడా అని? అంటే మా ఇంటి పక్కన ఉండేవాడు కూడా కాదు సార్, మా దూర బంధువు కూడా కాదు సార్. మరి మీ నాన్న కాకపోయి, మీ పెద్దనాయన చిన్నాయన కాకపోయి, మీ దూర బంధువు కాకపోయి, మీ ఇంటి పక్కన ఉండేవాడు కాకపోతే ఒక బానిస, ఒక రోగిగా ఉన్నటువంటి ఈ ముసలోని కొని రోజు ఎందుకు రాను సంరక్షిస్తున్నావు, నా దగ్గరే నాటకాలాడుతున్నావు, నిజం చెప్పు ఎవరు ఈ వ్యక్తి అని. అంటే అప్పుడు ఏడుస్తూ చెప్పాడు, ఈ వ్యక్తి ఎవరో తెలుసా సార్, ఒకరోజు నేను ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తుంటే నన్ను కిడ్నాప్ చేసి నన్ను సంతలో అమ్మేసిన దుర్మార్గుడు సార్ వీడు. నన్ను ఈ రోజున స్కూల్లో ఉంటుండే అమ్మ నాన్న దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్న నన్ను సంతలో అమ్మేసిన దుర్మార్గుడు సార్ వీడు. మరి వీడిని ఎందుకు నా నువ్వు తెచ్చుకున్నావు అని. అంటే సార్, నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన బిడ్డను సార్, అలా రోగంతో అలా ఉండిపోతే నాకు కీడు చేసిన వాడు చావాలి అని నేను అనుకోలేకపోయాను సార్. నాకు కీడు చేసిన వీడికి మేలు చేయాలనుకున్నాను సార్. నన్ను అమ్మ నాన్నకి చదువుకి దూరం చేసిన దుర్మార్గుడు సార్ వీడిని, అందుకే క్రీస్తు ప్రేమతో వీడిని ఆదరిస్తున్నాను సార్ అని చెప్పన్నాడు. అందుకనే బైబిల్ క్లియర్గా చెప్తుంది, యోహాన్ రాసిన 3వ పత్రిక 1:11 వచనంలో, మేలు చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి. యోసేపు ఎందుకు మేలు చేశాడండి? ఎందుకోసమో తెలుసా? అతడు దేవుని సంబంధి. ఎవరినన్నా దేవుడు కీడు చేయి అని ఎప్పుడన్నా చెప్తాడా? కొంతమంది చెప్తూ ఉంటారు, కీడు చేయమని దేవుడు చెప్పాడండి, డ్యామేజ్ చేయమని దేవుడు చెప్పాడండి, అన్యాయంగా చేయమని దేవుడు చెప్పాడండి, దేవుడు మాట్లాడాడండి అని చెప్పి అంటూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడు, తమ్ముడు, చెల్లి, ఎప్పుడు కూడా దేవుడు కీడు చేయి, డ్యామేజ్ చేయి, అన్యాయం చేయి, మోసం చేయి అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు అన్న సంగతి తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ఆన్లైన్ ఫ్యామిలీస్, యూట్యూబ్ ఫ్యామిలీస్, ప్రభువా నేను మిరాకల్ ఫ్యామిలీస్ ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారు, వారందరినీ యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారికి శుభం కలుగునుగాక. ఈరోజు విన్న మాటలు వారి హృదయంలో ముద్రించండి ప్రభువా. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.